అంటే మొత్తం మానవ జాతి వాడాల్సిన ఆహార పదార్థాలు ఇవి. ఇది రోగాల్ని బాగు చేసుకునేదానికి కాదు. రోగాలు బాగవటం బోనస్. ఈ ధాన్యాల వల్ల మనకు ఆరోగ్యం. అంటే ఇట్ ఇస్ జస్ట్ సో హ్యాపెండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ ద మోడర్న్ డిసీజెస్ కెన్ బి మిటిగేటెడ్ బై దిస్ వండర్ఫుల్ గ్రెయిన్స్. బట్ దట్ ఈస్ నాట్ ద అబ్జెక్టివ్ క్యాంపెయిన్. ఈ అభియానంలో ముఖ్యమైన గురి ఏమిటంటే వైజ్ఞానికంగా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతంలో పెరుగుతున్న ధాన్యాలు, బేడలు, నూనె పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. మనకు ఆలివ్ ఆయిల్ ఆహారం కాదు, మనకు స్ట్రాబెర్రీలు ఆహారం కాదు, మనకు కివీ ఫ్రూట్లు ఆహారం కాదు, మనకు యాపిల్ పండ్లు ఆహారం కాదు, మనకు గోడంబీలు, బాదామీలు, కిస్మిస్లు మనవి కావు. మనం దానిని తినాల్సిన అవసరం లేదు. అందులో పోషకాంశాలు ఇన్నున్నాయి అన్నున్నాయని వేల వేల రూపాయల కేజీలు కొనేదానికి మమ్మల్ని ప్రయత్నంగా చాలా పూర్వసిద్ధంగా ప్రయత్నాలు చేసి మన అల్లందరి మీద రుద్దుతున్నాయి కంపెనీలు. మన పెరట్లో పెరుగుతున్న వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, జామ పండ్లు, సపోటాలు, సీతాఫలాలు, కొర్రలు, అండుకొర్రలు, నాలుగు వానలు వస్తే అవంతకవే పెరిగే ఈ ధాన్యాలే నిజమైన ఆహార పదార్థాలు. మనకు వరి అవసరం లేదు, గోధుమలు అవసరం లేదు. ఇవన్నీ కృతకంగా ఈ కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులతో తెచ్చి మన నెత్తి మీద వేసిన ఆహార పదార్థాలు. స్వయంగా ప్రకృతిలో ఈ పదార్థాలు ఎక్కువ నీళ్లు ఉన్న చోట మాత్రమే పెరుగుతాయి. అలాంటి ప్రవేశం మన మనిషి ప్రవేశం అయిన తర్వాతే ఈ బియ్యము, గోధుమలు ఎక్కువ ప్రమాణంలో పెంచేదానికి వీలైంది. కృతకంగా స్వాభావికంగా మనం పెంచుకోలేము ఇంత పెద్ద ప్రమాణంలో. అలాగే ప్రతి ఒక్క పదార్థం, అది గుడ్లు కావచ్చు, మాంసం కావచ్చు, ఉన్న నూనె, రిఫైన్డ్ ఆయిల్స్, అన్నీను కృతకమైనటివే. ఆలోచించండి, మీ జీవన విధానాన్ని మార్చుకోండి. ఈ పదార్థాల వల్ల మనం రోగగ్రస్తులవుతున్నాం. నిజమైన పదార్థాల వైపుకు వెళ్తే ఆరోగ్యంతో మన దేహం నిండిపోతుంది. ఈ అంశాల్ని మీరు గమనించాలి. అంటే మీకు ఏ రోగం ఉన్నా మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని రండి. అల్లోపతి డాక్టర్లు ఏదేదో పేర్లు పెడుతున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాల్సింది ఏంటంటే జెనెటిక్ రోగాలు అంటున్నారు. బుద్ధిమాంద్య పిల్లల్ని పుట్టించుకుంటున్నాం. ఈ ఆహార పదార్థాలు గర్భవతులుగా ఉన్నప్పుడు, లేకపోతే గర్భం దాల్చేదానికి మీరు రతిక్రియలో పాల్గొంటున్నప్పుడు మగవాళ్ళలో వీర్యకణాలు ఆరోగ్యంగా లేకపోవటం వల్ల బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారని ఏ ఒక్కరూ చెప్పరు. 128 మంది బుద్ధిమాంద్య పిల్లలు మొత్తం ప్రపంచంలో. మన దేశం ఏమీ తేడా లేదు. ఎందుకంటే ఆ దేశాల్లో వాడుతున్న ఆహార పదార్థాలన్నీ మన దేశంలోకి దిగుబడి అయిపోయాయి. దీన్ని మార్చుకోండి. అంటే మీరు రోగాల్ని బాగు చేసుకునేదానికి ఒకవైపు అయితే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఉంది, 100 మందికి ఏదో ఒక రోగం ఉంది. అది డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. థైరాయిడ్ ప్రాబ్లము సిరిధాన్యాల వల్ల బాగవుతుంది అని మేము ఎంతోమందికి చూస్తే, ఓ సిరిధాన్యాలు తింటే థైరాయిడ్ వస్తుందని కొందరు చెప్పడం మొదలుపెట్టారు. వారానికి ఒకసారి కొబ్బరి నూనె, అది ఎద్దుగానుగలతో తయారు చేసిన కొబ్బరి నూనె, వేరుశనగల నూనె, వెరి నువ్వుల నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె, ఆవాల నూనె చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. వెరి నువ్వుల నూనెను వాడి అది ఎంతమంది బుద్ధిమాంద్య పిల్లలు ఇప్పుడు తమంతకు తాము జీవనాన్ని గడిపేదానికి చాలా అద్భుతంగా తయారవుతున్నారు. 100,000 మంది క్రమబద్ధత లేకపోవటం వల్ల మళ్ళా ఒక్కొక్కసారి కొంతమందికి ఆగిపోతుంది, మాకు ముందుకు రావట్లేదంటే మీరు మధ్యలో మళ్ళా కాఫీలు, టీలు, లేకపోతే అక్కడికి వెళ్ళాం పన్నీరు తినాం. పన్నీరు అంత భయంకరమైన పదార్థం, ఇంకేమీ లేదు మీకు. అది ఎలా తింటున్నారు మీరు? దాన్ని తయారు చేసే విధానాల్ని చూస్తున్నారా? సో కాన్సన్ట్రేటింగ్ ద కెమికల్స్, ప్రచోదక పదార్థాలని మీరు మీ పిల్లలకి
తింటూ, రోగాల బారిన పడుతూ, ట్యాబ్లెట్లను తింటూ, ఒక్కొక్కరు 8-9 ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. ఇది జీవన క్రమం కాదు. చాలా సరళంగా ప్రకృతిపరంగా మనం మన పదార్థాలను పెంచుకుందాం. మన చుట్టుముట్టు ఉన్న ఆకుల కషాయాలతోనే మనం రక్త ప్రసారం అతి సరాగంగా జరుగుతుంది. మన దేహంలో ఉన్న వైరాణువుల్ని పారదోలే అద్భుతమైన రోగ నిరోధక శక్తిని మీ దేహంలోకి ప్రతిరోజు నింపుకుంటూ ఉండొచ్చు. ఈ కాఫీలు, టీలు, పాలు, చక్కెర వల్ల మీ రోగ నిరోధక శక్తి అమాంతంగా వెనక్కి వెళ్ళిపోతుంది. పోతే పోయింది, రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటామని మీరందరూ మీ మీ పనుల్లో మీరు మునిగి తేలుతున్నారు. ఇదే అదను అని ఫార్మసిటికల్ కంపెనీస్ టన్నెల టన్నెల ట్యాబ్లెట్లు అమ్మటం మొదలు పెడుతున్నారు. దే ఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్స్. కెన్ యూ బిలీవ్ దిస్? మందులు టన్నుల్లో అమ్ముతున్నారు. మేనేజ్మెంట్ స్టడీస్ MBAలో తయారైపోయి అన్నిటినీ విడదీసి విడదీసి ఈ రంగం ఆ రంగం ఆ రంగం అంచు. కానీ మన దేహం ఒక రంగానికి సంబంధించింది కాదు. మనం సమగ్రంగా జీవనం గడపాలి. ప్రకృతిలో మమేకమై మన దేహానికి ఏం కావాలో ఆ విషయాల్ని మనం మన జీవన క్రమంలోకి అలవడించుకోవాలి. కానీ వాడేదో కంపెనీకి బాగోతుందని వాడు చెప్పిన ప్రకటనల మూలకంగా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. అతి అద్భుతమైన ఉదాహరణ నీళ్లు. నీళ్లు తాగటం, ప్లాస్టిక్ బాటిల్లో ఈ ఫిల్టర్ వాటర్ తాగటం మొదలుపెట్టి మనకు కావాల్సిన అంశాలన్నింటినీ తీసేసుకొని రోగం నింపుకుంటున్నాం ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ సమేతంగా. సో ఇలాంటి విషయాలన్నింటిని గురించి మాట్లాడుతున్నాను నేను. సిరిధాన్యాల మూల ఆహారం అంతే, కానీ ఈ సమగ్రంగా మనం జీవనం చేస్తున్న శైలి గురించి నేను మాట్లాడుతున్నానని మీరందరూ గమనించి ఉంటారని నా ఆశ. ఇట్స్ నాట్ జస్ట్ సిరిధాన్యాలు, అందులో ఆకుకూరలు కావాలి, కూరగాయలు కావాలి, ఇవన్నీ మన ఆహారంలో భాగంగా ఉండాలి. మీరందరూ అనుకో సిరిధాన్యాలు తింటే, సిరిధాన్యాలు తింటే మీకు అన్ని జీవసత్వాలు దొరుకుతాయి, ప్రోటీన్ దొరుకుతుంది, ఫైబర్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కానీ వైవిధ్యమైన పదార్థాల్ని మన పచననాళంలోకి పంపినప్పుడే అన్ని రకాలైన అంశాలు మన దేహంలో శుద్ధత అతి ముఖ్యం. మన దేహం ఆ రోజుకు ఆ రోజు నిష్కల్మషంగా కావటం అతి ముఖ్యం. అంటే రకరకాలైన పీచు పదార్థాలతో మన దేహంలో అంగాంగాలు శుద్ధమవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.